నమస్తే, వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ సుందరమూర్తిని చూసి పరవశులైన భక్తులు. జగన్ కు దమ్ముంటే బెయిల్ రద్దు చేసుకుని నిర్దోషిగా బయటకు రావాలి ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ. తల్లి చెల్లి కన్నా జగన్ కు ఆస్తులే ముఖ్యం, జగన్ ను విమర్శించిన సోమిరెడ్డి చంద్రమోహన్. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవను నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తికి అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మనిషి చేయని విధంగా నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు పంచమర్తి అనురాధ. మనీ లాండరింగ్ ప్రజల ఆస్తులు కొట్టేయడం 31 క్రిమినల్ కేసులో ముద్దాయిగా ఉంది. బెయిల్ పై బయట తిరుగుతూ జగన్ కు నారా లోకేష్ విమర్శించే అర్హత లేదన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో 2019 నుండి రాష్ట్రానికి ఒక పీడలాగా దాపురించాడని ఈ జగన్ అంటూ ఆమె తీవ్రంగా మండిపడ్డారు. తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రజలను దేవుళ్లుగా భావించే నారా లోకేష్ ను విమర్శించే హక్కు నీకు లేదన్నారు. నీకు నిజంగా దమ్ముంటే నీ బెయిల్ రద్దు చేసుకుని నీ క్రిమినల్ కేసుల నుండి నిర్దోషిగా బయటకు రమ్మని జగన్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ. అందరికీ నమస్కారం అండి. ఏ మనిషి చేయని విధంగా నేరాలు ఘోరాలు మనీ లాండరింగ్ కేసులు ప్రజల సొమ్ము కొట్టేయడం ప్రజల ఆస్తుల్ని కొట్టేసి 31 క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉండి బెయిల్ మీద బయట తిరుగుతూ ఒక్క ఛాన్స్ పేరుతో 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పీడలాగా ముఖ్యమంత్రి రూపంలో దాపరించి ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మద్యం మాఫియా అదే విధంగా నవరత్నాల పేరుతో నవమోసాలు పరిశ్రమల్ని వెళ్ళగొట్టడం యువతని గంజాయి బారిన పడేయటం ఇల్లీగల్ మైనింగ్ అదే విధంగా 2 లక్షల మంది మహిళలపై అత్యాచారాలు జరిగినా కూడా మిన్నకుండా ఉండటం అమరావతిని నాశనం చేయటం చంద్రబాబు గారు పూర్తి చేసిన 72% పోలవరాన్ని సర్వనాశనం చేయటం ఇన్ని నేరాలు ఘోరాలు చేసి చివరికి 11 సీట్లకి పరిమితమైన నువ్వు ఈరోజు తల్లిదండ్రిని దైవంగా భావించే ప్రజల్ని తన సొంత మనుషుల్లాగా చూసుకొని పంచాయతీరాజ్ శాఖ అమర్చులుగా అప్పట్లో 23,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయటమే కాకుండా 27 లక్షల ఎల్ఈడి బల్బులు వేయటమే కాకుండా ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్గా అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా నీ వల్ల బాధపడిన విదేశీ విద్యార్థులకి విదేశీ విద్య దూరం చేసిన వాళ్ళందరికీ బకాయిలు కడుతూ డైట్ ఛార్జీలతో సహా అన్ని బకాయిలు కడుతూ ఈరోజు విద్యా వ్యవస్థని ఉద్ధరిస్తూ కనీసం 1 లక్ష మందికి ఈపాటికే ఉద్యోగాలు వచ్చే విధంగా మరి కంపెనీలను తీసుకొస్తూ తన వంతు కృషి చేస్తున్న నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మాట్లాడితే దిశ చట్టం ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి మీ మైండ్ ఏమైనా బ్లాక్ అయిందా? మీకు సబ్జెక్ట్ అనేది రాదా తెలీదా? ఏ అసలు చట్టమే లేని దాన్ని తీసుకొచ్చి దిశ చట్టం ఉంది 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 అని మాట్లాడతా లోకేష్ గారిని అట్లాగే మా హోమ్ మినిస్టర్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ చట్టం లేదు, అది ఒక బిల్లు మాత్రమే, అది కేంద్రం ఆమోదించలేదు, దీనికి బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి పదే పదే లోకేష్ గారు సవాలు విసిరినా కూడా దాన్ని స్వీకరించే పరిస్థితి మీకు లేదు. ఏదన్నా మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడటం తప్ప మీరు వేరేది చేసేది ఏమీ లేదు. గంటలు గంటలు రోజులు రోజులు తరబడి వారాల తరబడి మీటింగులు పెట్టుకొని లెంథీ మీటింగ్స్ పెట్టుకొని నారా లోకేష్ గారు మరి యువతకి ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి టీసీఎల్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ దగ్గర నుంచి ఐటీ ఇండస్ట్రీస్ విశాఖకు తీసుకొచ్చే దగ్గర నుంచి అహర్నిశలు కష్టపడతా ఉంటే ఇప్పుడు కూడా రేపు వారం రోజులు మరి విదేశాలకు వెళ్ళి ఇప్పుడు అక్కడి నుంచి ఏదైనా కంపెనీలు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా శ్రమ పడటానికి వెళ్తున్న ఆ నాయకుడిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అని అంటే లోకేష్ గారికి భయపడుతున్నాడు. లోకేష్ గారు అంటేనే జగన్మోహన్ రెడ్డికి చెమటలు పట్టేస్తూ ఉన్నాయి.
ఆయన లెంథీ మీటింగ్స్ పెట్టుకొని, లోకేష్ గారు లెంథీ మీటింగ్స్ పెట్టుకొని 100,000 ఉద్యోగాలు ఫస్ట్ 6 నెలల్లో తీసుకురావాలి యువతకి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మీరేం మాట్లాడతారండి? మీరేం మాట్లాడతారు? ఎవరన్నా ఒక క్వశ్చన్ అడితే కూడా ఓ ఇట్స్ ఎ లెంథీ క్వశ్చన్, ఐ కెనాట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఇస్తే ఇట్స్ ఎ లెంథీ క్వశ్చన్, ఐ కెనాట్. మీకు నారా లోకేష్ గారికి పోలిక. కార్యకర్తల సంక్షేమ నిధి సంక్షేమాన్ని కూడా ఆలోచించి కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన వ్యక్తి. ఈరోజు మీ కార్యకర్తలనే మీరు పట్టించుకునే పరిస్థితి లేదు. మీ గవర్నమెంట్లో పోస్టులు వెలగబెట్టిన వాళ్ళు కూడా ఈరోజు మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. ఆ వాసిరెడ్డి పద్మా గారే చెప్తా ఉన్నారు, ఈరోజు మహిళలే బూతులు తిడితే ఆనందించే మొదటి నాయకుడు, మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. దీనికి మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తల్లి చెల్లి కంటే జగన్ కు ఆస్తుల మీదనే ప్రేమ ఎక్కువగా ఉందని, అందుకే తల్లి చెల్లిపై జగన్ కోర్టు మెట్లు ఎక్కుతున్నారంటూ విమర్శించారు సోమిరెడ్డి చంద్రమోహన్. రాజకీయాల కోసం తల్లిని చెల్లిని చివరకు సొంత బాబాయిని హత్యకు కూడా వాడుకున్నాడని జగన్ విమర్శించారు. ఇప్పుడే సోషల్ మీడియాలో చూసా, ఒక తల్లి ఆవేదన చూసా ఒక సోషల్ మీడియాలో. జస్ట్ దాన్ని చూడండి. అంటే ఆ డైరెక్టర్ ఎంత ముందుగా ఈ లెవెన్ రెడ్డి, అంటే ఇప్పుడు ఆయనకి 11 సీట్లు వచ్చినాయి కదా, అప్పటి నుంచి మంచి బ్రాండ్ లెవెన్ రెడ్డి. లెవెన్ రెడ్డి బయోగ్రఫీ ఎంత ముందుగా ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టాడు అనేది ఎగ్జాంపుల్. ఒక్కసారి 1 మినిట్ వీడియో చూడమని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నా. చూశారు కదా ఆ తల్లి లాస్ట్లో ఒక మాట అన్నది, నేను ఒక్కటి కోరుకుంటుండా, నేను చనిపోయిన తర్వాత నా శవంతో రాజకీయం చేయొద్దని. సొంత చిన్నాన్న శవంతో రాజకీయం చేసినోడు ఎవరాని అనేది అందరికీ తెలుసు. ప్రజల్ని మోసం చేయొద్దు, నా శవం జోలికి రావద్దని చెప్పింది. ఆ డైరెక్టర్ గొప్పతనం అది, ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి పెట్టాడు. నేనేమంటానంటే ఇదంతా కథ ఏంటంటే, తమరు కాంగ్రెస్తో లాలుచి పడుతున్నారు, అక్కడ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు అనేది బయటకు వచ్చింది. ఈ లోపల కేంద్రం ఎక్కడ కన్నెర చేస్తుందో, నీ పాపాలన్నీ ఉన్నాయి కోర్టుల ముందు, ఈడీల ముందు, సిబిఐ ముందు అని చెప్పేసి ఇదొక నాటకం. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు, ఆమె నీ సొంత చెల్లికే పరిమితం కాదు, కాంగ్రెస్ లీడర్. కాంగ్రెస్తో నాకు వివాదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయని చెప్పుకునే దానికి ఈ లెటర్ కూడా ఒక నాటకం ఉండొచ్చు అనేది కూడా ఒకటి ఉంది. బెంగళూరు బాబుసాపాలెంలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 5 కార్మికులు చనిపోగా రెస్క్యూ టీమ్ 13 మందిని రక్షించింది. శిథిలాల లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. విజయనగరం జిల్లా గుర్లకు వచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అతిసార వ్యాధితో బాధపడిన బాధితులను పరామర్శించారు, వారికి ధైర్యం చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు కనీసం కోఆపరేట్ చేసే పరిస్థితి కూడా లేకపోతే, కనీసం ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కనీసం మీడియాను కూడా అడ్రస్ చేసే పరిస్థితి కూడా పోలీసులు ఇవ్వకపోతే, ఆ మేరకు కూడా కనీసం పోలీసులు భద్రత క్రియేట్ చేయలేకపోతే, ఇక ఏ రకంగా పోలీసులు పనిచేస్తూ ఉన్నారని చెప్పి నేను అడగాలి, నాకు అర్థం కావడం లేదు. గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు గొర్రెల గ్రామంలో జరిగింది, గొర్రెల మండలంలో జరిగింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఈరోజు ఉన్న పరిస్థితులు ఏమిటి అని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి గ్రామంలోనూ గ్రామ స్వరాజ్యం కనిపించేది, ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం కనిపించేది. ఆ గ్రామ సచివాలయంలో అక్కడే మన పిల్లలే ఉద్యోగాలు చేస్తూ వివిధ శాఖలకు సంబంధించిన పనులు చేస్తూ కనిపించేవాళ్ళు. అక్కడే పంచాయతీరాజ్ శాఖ కనిపించేది, రెవెన్యూ శాఖ కనిపించేది, ఎడ్యుకేషన్కు సంబంధించిన శాఖ కనిపించేది, వెల్ఫేర్ శాఖ కనిపించేది, డిజిటల్ అసిస్టెంట్లు కనిపించేవాళ్ళు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కనిపించేవాళ్ళు, సర్వే చేసేవాళ్ళు కనిపించేవాళ్ళు, ఏఎన్ఎం, అగ్రికల్చరు, ఎనర్జీ, యానిమల్ హస్బెండరీ, వివిధ శాఖలకు సంబంధించిన సచివాలయ సిబ్బంది కనిపించేవాళ్ళు. 4 అడుగులు సచివాలయం నుంచి వేస్తే పక్కనే
విలేజ్ క్లినిక్ అనిపించేది. ఆ విలేజ్ క్లినిక్లో అక్కడే 24/7 అక్కడే నివాసం ఉంటా ఉన్న సిహెచ్ఓలు కనిపించేవాళ్ళు, వాళ్ళకు అనుసంధానంగా ఏఎన్ఎంలు కనిపించేవాళ్ళు, అక్కడే వాళ్ళకు రిపోర్ట్ చేస్తూ ఆశా వర్కర్లు కనిపించేవాళ్ళు. విలేజ్ క్లినిక్లతో పాటు ఒక పటిష్టమైన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నడిచేది. పిహెచ్సిలు సిఏ విలేజ్ క్లినిక్లు రెండింటినీ కూడా అనుసంధానం చేసి పిహెచ్సిలో డాక్టర్ల సంఖ్యను పెంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి కూడా 15 రోజులకు ఒకసారి వచ్చే వ్యవస్థ, అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఇంగ్లీష్ మీడియంస్ బడులు కనిపించేటివి నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు, మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకేలు కనిపించేటివి రైతులను చేయి పట్టుకొని నడిపించే వ్యవస్థ, చక్కగా ఈ క్రాపింగ్ జరిగేది, చక్కగా రైతులకు ఉచిత పంటల బీమా అందేది, రైతులకు చక్కగా పంటలు వేసే సమయానికే రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా అందేది. ఈరోజు చూస్తే గ్రామ స్వరాజ్యం ఏ రకంగా తయారైపోయిందని చెప్పడానికి ఈ గుల్ల గ్రామం ఒక నిదర్శనం. ఈరోజు ఇదే గ్రామంలో ఈరోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది ఈ గ్రామంలో 14 మంది గ్రామంలో ఈ గ్రామంలో చనిపోయిన పరిస్థితులు, అది డయేరియా వచ్చి నీళ్లు బాగోలేక చనిపోయి ఉన్న పరిస్థితులు ఈ గ్రామంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇదే గ్రామంలో నేను అక్టోబర్ 19వ తారీఖున జగన్ అనే వ్యక్తి ఫోన్ చేస్తే తప్ప, జగన్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తే తప్ప కనీసం ఈ గ్రామంలో 14 మంది చనిపోయారు అన్న అంగీకారం కూడా కనీసం చెప్పని పరిస్థితి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నీటి కొరత ఉందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమార్ స్పష్టం చేశారు. నీటి సమస్యతో సర్జరీలు జరగక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. ఆసుపత్రిలో రోగులకు సకాలంలో మంచినీరు అందిస్తున్నట్లుగా తెలిపారు. 20 సంవత్సరాల కిందటి మోటార్లు సరిగ్గా పనిచేయకపోవడంతో వాటిని స్థానంలో నూతనంగా 6 కొత్త మోటార్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త మోటార్లు ఏర్పాటు చేసే క్రమంలో పాత వాటిని కాసేపు నిలిపివేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆమె తెలిపారు. పాత మోటార్లు పనితీరు సరిగ్గా లేనందున సమస్య తలెత్తినట్లు వెంటనే కొత్త మోటార్లను వాటి స్థానంలో ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. గాంధీ ఆసుపత్రికి వైద్యం చికిత్సల నిమిత్తం వచ్చే రోగుల అపోహలను నమ్మవద్దని సూచించారు. గాంధీలో నీటి కొరత అని చెప్పి 2 రోజుల నుంచి ఒకటే ప్రచారం జరుగుతోంది, కానీ అందులో వాస్తవం లేదండి. జరిగింది ఏంటంటే మాకు ఐపీ బ్లాక్కి 3 మోటార్లు ఉన్నాయి అండ్ ఓపీ బ్లాక్కి 3 మోటార్లు ఉన్నాయి. ఈ 6 మోటార్లు కూడా చాలా పాతవి అన్నమాట, 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న మోటార్లు అండ్ దే హ్యావ్ గాట్ వెరీ హై కెపాసిటీ, లైక్ 7.5 HP ది ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి తీసేసి కొత్త మోటార్స్ పెడుతున్నారనమాట, 6 కొత్త మోటార్స్ 15 HP కెపాసిటీవి పెడుతున్నారు. సో ఈ క్రమంలో ఏమైందంటే అవి పెట్టినప్పుడు కొంచెంసేపు ఫర్ ఎ షార్ట్ టైం షట్ డౌన్ చేయాల్సి వస్తుంది అనమాట, ఇన్స్టలేషన్ ఆఫ్ న్యూ మోటార్స్. దానివల్ల కొంచెం ప్రెషర్ తక్కువ, ఇది ఫేజ్ వైజ్ అవుతూ ఉండింది. సో కొన్ని చోట్ల ప్రెషర్ తక్కువ వచ్చింది వాటర్, కానీ దీనివల్ల ఏమి పేషెంట్ కేర్కి అంతరాయం జరగలేదు, ఎక్కడ సర్జరీ సాగలేదు, ఆపరేషన్ థియేటర్స్ ఆపేయబడలేదు అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ స్మూత్లీ. ఓన్లీ కొన్ని ఏరియాస్లో కొంచెం ప్రెషర్ తక్కువతోటి వాటర్ వచ్చాయి. దాన్ని తీసుకొని యాజ్ ఇఫ్ చాలా వాటర్ ప్రాబ్లం అయిపోయింది గాంధీలో అని చెప్పి ప్రచారం జరుగుతుంది, అది చాలా చాలా తప్పు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై. ఇప్పుడు సమస్య పూర్తిగా సమస్య మొత్తం అసలు సమస్య లేదండి, అక్కడ సమస్య లేదు అండ్ కొత్త మోటార్లు ఇన్స్టాల్ చేస్తున్నారు.
కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి. పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు సిపి. కొన్ని సమస్యాత్మక ప్రదేశాల్లో పెట్రోలింగ్ పెంచాలని సూచించారు సిపి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఎవరైనా ఖాతాల నుండి సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచిన సమయంలో ప్రత్యేక 1930 నంబర్ కు వీలైనంత త్వరగా ఫిర్యాదు చేస్తే వారి సమస్య తొందరగా పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తూ పేద ప్రజలకు అమ్మి మోసాలు చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. సీరియస్ ఎక్కడ కూడా చిన్నపిల్లల మీద దే ఆర్ మా చిన్నపిల్లలు కాపాడుకోవడం అంత మన బాధ్యత. సో ఎక్కడ కూడా చిన్నపిల్లల మీద ఏమైనా దాడి కానీ క్రైమ్ కానీ ఏమైనా జరిగితే వీల్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్. ఎక్కడ మా వస్తే మా నోటీస్కి ఇమీడియట్లీ కేసు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రూమ్స్ కట్టి పేద ప్రజలకు అమ్మేస్తున్నారు. రెవెన్యూ వాళ్ళు వచ్చి దాన్ని విమోచన చేస్తున్నారు. ఇది అమ్మిన వాళ్ళు మాత్రం 1 crore rupees సంపాదిస్తారు. ఫార్చునర్ కార్లలో మంచి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్డు మీద పడేస్తున్నారు. చాలామంది మీద మీరు తమ వచ్చిన తర్వాత ఒక 8 మంది షీట్ ఇవ్వండి. గుట్ట పిఎస్లో మిగతా పిఎస్ల పరిధిలో షీట్స్ ఇవన్నీ జరిగేస్తుంది. అట్లాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి అందరినీ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది సార్. పేదలకు డెఫినెట్లీ ఇలాగా పబ్లిక్కి చీట్ చేసే ఇలాంటి వాళ్ళ మీద వీ హ్యావ్ టు టేక్ స్ట్రాంగ్ మెజర్. సో దాని ప్రాసెస్లో ఉన్న స్పెసిఫికలీ ల్యాండ్ ఇష్యూస్లో ఇలాంటి చీటింగ్ చేయడం కానీ గ్రాబింగ్ చేయడం వాళ్ళ మీద రివ్యూ చేస్తున్నాం. ఈ కేటగిరీలోనే చాలా షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో వాళ్ళ మీద సర్వేలెన్స్ చేయడం, రిపీట్ ఆఫెన్సెస్ చేస్తే వాళ్ళు బైండ్ ఓవర్ చేయడం, వాళ్ళ బెయిల్ క్యాన్సిలేషన్కి అప్లై చేయడం అవన్నీ చేస్తాం. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఉన్న గజ్వేల్ పాతూరు కూరగాయల మార్కెట్ ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు రైతుల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేశారు. గతంలో తామంతా రోడ్డుపై కూరగాయలు విక్రయించేవారమని, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణికిపోయేవారమని, తాము పడుతున్న కష్టాలు చూసిన హరీష్ రావు సారు తమ కోసం మార్కెట్ నిర్మించి జీవన ఉపాధి చూపించారని ఆనందం వ్యక్తం చేశారు. నమ్ముకున్న జనాలకు ఏ కష్టం వచ్చినా ముందుండి తీర్చే నాయకుడు హరీష్ రావు సార్ అన్నారు. మేము వచ్చినందుకు అందరూ చెప్తున్నాం సార్. మా కార్యక్రమం ఒయ్యినే హోటల్ గురించి మస్తు
ఇవి బులెటిన్ డీటెయిల్స్.